వరిలో నూతన రకాలు పరిచయం అవుతూనే ఉన్నాయి తెగుళ్లు తట్టుకునే రకాలు ముంపుకి ఎదురు నిల్చే వంగడాలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి ప్రజలు మెచ్చే సన్న రకాలకు సంబంధించి పరిశోధనా కేంద్రాలు శాస్త్రవేత్తలు కొత్త వాటిని విడుదల చేస్తూనే ఉన్నారు ఈ కోవకు చెందిన మరో నూతన రకం అందుబాటులోకి వచ్చింది ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాబై నాలుగు అనే రకాన్ని నెల్లూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రెండేళ్లుగా పరిశీలన చేసి గతేడాది మినీ కిట్ల రూపంలో రైతులకి పంపిణీ చేశారు తక్కువ పంటకాలం తెగుళ్లు తట్టుకునే సామర్థ్యంతో పాటు బీపీటీకి ప్రత్యాన్మయంగా రబీ ఎడగారులో సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు తొలిసారి సాగు చేసిన ఓ రైతు క్షేత్రాన్ని పరిశీలించి దాని ప్రత్యేకతల గురించి రైతులకు వివరించారు నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్తపేత్తలో నూతన వరి రకాన్ని రైతులకు పరిచయం చేశారు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగుని పోలి ఉండే ఎన్ఎల్ఆర్ ఆర్ పై మూడు యాభై నాలుగు రకాన్ని రెండేళ్లుగా ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ అందుబాటులోకి తెచ్చారు ఈ కొత్త రకంపై ఆత్మ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించి అనంతరం ఈ రకాన్ని సాగు చేసిన గ్రామంలో క్షేత్ర పర్యటన నిర్వహించారు బియ్యం పరిమాణం నాణ్యత విషయంలో బీపీటీ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు బీపీటీ కంటే మిన్నగా అగ్గి ఆకుమచ్చ తెలు తెగుళ్లని తట్టుకుంటుందని శాస్త్రవేత్త రమేష్ తెలిపారు పంటకాలం నూట రోజులు మాత్రమేనని రబీతో పాటు ఏప్రిల్ మే మాసాల్లో సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు ఇప్పుడు మనం వెనక చూస్తున్న రకం ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు అనే వరి రకము ఈ రకాన్ని మనం నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో రూపొందించాము అంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నూట ఇరవై రోజులకే కోతకొచ్చి మనకు ఎడగారు మనకు ఏప్రిల్ మే సీజన్ లోను తర్వాత అలాగే రబీలో వేసుకోవడానికి అనుకూలము ಕಿಂಗನಾಡಿತ <issions> ఎగ్జాక్ట్ గా మనకు బీపీ టీభర్ ఉన్న తోటి పోలి ఉంటుంది తర్వాత ఏంటంటే అగ్గితోలు పూర్తిగా తట్టుకుంటుంది తర్వాత దాంతో పాటు కూడా వేరే ఈ ఆకుమస్ తెగుళ్ళు చూస్తే ఇది బీపీటీతో పోసుకుంటే చాలా వరకు తక్కువగా ఉన్నాయి అంటే మనకు గింజ నాణ్యత ముఖ్యంగా మనకు గింజ నాణ్యత తర్వాత ఈ భోజనం వండిన తర్వాత దాని యొక్క నాణ్యత ఇవన్నీ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అంతా ఎగ్జాక్ట్ గా బీపీ యాభరు తోటే పోలి పోలు ఉన్నాయి మామూలుగా ఎడగారులో మన వాతావరణ పరిస్థితులు తీసుకున్నట్టయితే మనకు అధిక ఉష్ణోగ్రతలు సూర్యరశ్మి ఉండి తర్వాత వడగా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితులను కూడా తట్టుకొని ఈ రకం అధివృద్ధి ఇస్తుంది అది ప్రత్యేకత తర్వాత ముదురు నారు వేసినా కూడా మనం ఎందుకంటే ముప్పై నుంచి నలభై రోజులు నారు వేసినా కూడా ఈ రకం బాగా దిగుబడి ఇస్తూ ఉంది మినీ కిడ్ ద్వారా తీసుకొని సాగు చేసిన క్షేత్రాల్లో పంట బాగా ఉందని శాస్త్రవేత్త రమేష్ చెప్పారు ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగుకి అయ్యే సాగు ఖర్చులు కూడా తక్కువన్న ఆయన వచ్చేడాది నుంచి రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు విత్తనాలు కావలసిన వారు నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని సంప్రదించాలని కోరారు తక్కువ పెట్టుబడులతోటే తక్కువ రోజుల కోతకొచ్చి మనకు గింజ నాయన కూడా బీపీటీ యాభై రెండు సున్నా గానీ ఉంది కాబట్టి దీని మన రైతాంగం బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ప్రత్యామ్నాయంగా ఒక రబీలోనే కాకుండా ఎడగారులు కూడా వేసుకొని మంచి దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను ఈ రకం ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు అండి ఇది మినీ కిట్ లో ఉంది ప్రస్తుతానికి ఇది మనకు రైతాంగానికి మనం మినీకిట్ పరీక్షలో మనకు చాలా ప్రదేశాలు ఇచ్చినప్పుడు గత రెండు సంవత్సరాలు మనకు మంచి ఫలితాన్ని సాధించడం అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఆ పైరు వచ్చి రామచంద్రయ్య గారని సిద్ధిపురం గ్రామంలో వేసి ఉన్నారు ఆయన కూడా ఏంటంటే మనకు ఈ రకాన్ని పండించి మంచి సంతృప్తి మనకు ఈ ఆకు ఎండు తెగులు కూడా మనకు తక్కువగా సోకిందని మనం గుర్తించాలి ఈ విత్తనం మనకు రైతాంగం ఎవరన్నా అనుకుంటే మనకు నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం సంప్రదించినట్టయితే మనం విత్తనాన్ని ఇవ్వగలం నూతన రకం అన్ని విధాల రైతులకి అనుకూలమైనదని కోవూరు ఏడి కుప్పయ్య అన్నారు సాగు ఖర్చులు దిగుబడి పరంగా సాగుదారులకు కలిసి వచ్చే రకమని అభిప్రాయపడ్డారు కొత్తగా రూపొందించినటువంటి ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు అనే రకాన్ని ఇక్కడ రామచంద్రయ్య గారు అని చెప్పే రైతు ఇక్కడ సాగు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ రకాన్ని ఇక్కడ పరిశీలించడం జరిగింది ఖర్చుల పరంగా అదే అదేవిధంగా తెగుళ్ళు పురుగులు వీటి యొక్క ఆ విధంగా అయితే అదేవిధంగా రసాయనిక ఎరువుల పరంగా అయితేమి అన్ని రూపాలుగా కంపేర్ చేసుకున్నట్లయితే పక్కనే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు రకాన్ని కూడా సాగు చేసి సాగు చేస్తున్నారు రైతులు దానికి దీనికి పోల్చినప్పుడు ఏ రూపంగా తీసుకున్నా దానికంటే మిన్నగానే ఉంది రైతాంగం అవైలబుల్ వచ్చినటువంటి అభిప్రాయం ఇది అదేవిధంగా డ్యూరేషన్ పరంగా బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఐదు నూట ముప్పై ఐదు రోజుల పంట కాలము అదేవిధంగా దీన్ని మనం ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు రకం తీసుకున్నట్లయితే నూట ఇరవై రోజులకి మాత్రమే మనకు కోతకు వచ్చేస్తుంది అదేవిధంగా ఖర్చు పరంగా తీసుకున్నట్లయితే దాపు ఒక రెండున్నర అరవై మూడు వేల రూపాయల దాకా కూడా ఖర్చు వేరియేషన్ అనేది వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తూ ఉంది ఇది ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత ఆటోమేటిక్గా ఇది మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది మొదటిసారి ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు రకం చేసిన రైతు పంట ఎదుగుదల గింజ రూపుదాల్చడంపై సంతృప్తి వ్యక్తం చేశారు పంటని చూస్తే దిగుబడి కూడా అధికంగానే వచ్చేటట్లు కనిపిస్తోందని చెప్పారు తోటి రైతులు కూడా పంట బాగా ఉందని తదుపరి సీజన్లో తాము వేస్తామన్నారు నేను ఇక్కడ ఒకటినర ఎకర విస్తీర్ణంలో ముప్పై మూడు యాభై నాలుగు అనే రకాన్ని వేసాను ఇక్కడ వేరే ఓట్లతో పోల్చుకుంటే ప్రధానంగా యాభై రెండు సున్నా నాలుగు బీపీటీలతో పోల్చుకుంటే ఇది పండించడం చాలా సులభం ఖర్చు పరంగా చూసుకున్నా గానీ దానికి దీనికి సుమారు ఐదు ఆరు వేల రూపాయలు వ్యత్యాసం ఉంటుంది ఇరవై వేల రూపాయల లోపల నేను ఖర్చు పెట్టాను అదే బీపీటీలు పండించాలంటే ఇరవై ఐదు వేలు పైన అవుతుంది ఆ విధంగా చూస్తుంటే రైతుకి ఇది లాభదాయకమైనది తెగుళ్లు తట్టుకుని ఉండటం వల్ల మనకు ఎక్కువగా మందులు వాడాల్సిన అవసరం లేదు ఈ విధంగా పర్యావరణానికి కూడా కొంచెం మేలు కలుగుతుంది దీన్ని ఇరువు శాస్త్రవేత్తల సూచనల ప్రకారం కానీ వాడినట్లయితే దీనికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా మంచి పంట ఇచ్చేదానికి అవకాశం ఉంది నేను బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఈ సంవత్సరం ఇరవై ఐదు ఎకరాలు నాటాను కానీ ఆ పంట నా పంటకి తర్వాత ఇప్పుడు కొత్తగా చేసిన రామచంద్ర గారు చేసినటువంటి ఈ వెరైటీని చూస్తే నేను నెక్స్ట్ ఇయర్ ఈ వెరైటీ వేయాలని నేను కూడా నిర్ణయించుకున్నాను ఇక్కడే ఎందుకంటే నేను దానికి మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది బీపీట్లకి ఈ అగ్గి తెగులు పోంపాడ తర్వాత దోమకైతే రెండు సార్లు మూడు సార్లు కూడా కొట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి తెగుళ్ళకి కొంచెం తట్టుకు తట్టుకుంటుంది అనేది చెప్తున్నారు కాబట్టి పైరు కూడా మనకు సమానంగా ఉంది సమాంతరంగా ఎక్కడ ఇచ్చుతగులు కానీ కేడు కానీ ఏం లేదు తక్కువ ఖర్చు తెగుళ్లు తట్టుకునే శక్తి అధిక దిగుబడులు చక్కెర రహితం వంటి లక్షణాలతో ఇప్పటికే ఎన్నో వరి రకాలొచ్చాయి ఇవే సుగుణాలు కలిగిన ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై ఏ మేరకు రైతులకు మేలు చేస్తుందో వేచి చూడాలి